Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆయన్ను పక్కన పెట్టారన్నారు. కట్ చేస్తే క్యాబినెట్ విస్తరణలో ఆయనదే హవా. గత కొన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది. అందరి ఊహాగానాలకు తెరదించుతూ పాత కొత్త కలయికలో 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి శాఖలు కూడా కేటాయించారు. తాజా క్యాబినెట్ లెక్కలు చూస్తూ టార్గెట్ 2024 అని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ క్యాబినెట్ విస్తరణలో ఆ సీనియర్ మంత్రివర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా చెప్పుకునే బొత్స సత్యనారాయణ. మొన్నటి వరకు ఆయనను మంత్రిగా కొనసాగించరని, రాజ్యసభకు పంపించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెడతారని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఒకప్పుడు మొత్తం ఉత్తరాంధ్రను శాసించిన ఆయనకు సొంత జిల్లాలోనే మాట చెల్లుబడి అవడం లేదని, ఉత్తరాంధ్రకు చెందిన ఆ మంత్రి కేవలం డమ్మీ అని, అంతా విజయసాయిరెడ్డి కనుచూపుల్లోనే వ్యవహారం నడుస్తోందని ప్రచారం ఉంది. స్థానిక ఎన్నికలలో సీట్లు, కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు, ఇలా ఏ విషయంలో ఆయన మాట చెల్లుబడి కాలేదంటూ వార్తలు వినిపించాయి. ఆ ప్రచారాలన్నింటికీ ఎండ్ కార్డు వేస్తూ ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఆయన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్. అంతలో ఇంత మార్పుకు కారణమేంటి? ముఖ్యంగా తొలిసారి క్యాబినెట్ కూర్పులో జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వారు తమ వంతు పాత్ర పోషించారు. రెండవ క్యాబినెట్లో అసలు వారిని సంప్రదించిన సందర్భం కూడా కనిపించలేదు. వారి సిఫార్సులు కూడా కనీసం లేవు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన సాయిరెడ్డి పూర్తిగా మౌనం పాటించాల్సి వచ్చిందని వైసీపీ వర్గాల టాక్. మొన్నటి వరకు విజయసాయి వ్యూహాలతో మౌనంగా ఉన్న బొత్సకు ఇప్పుడు ప్రయారిటీ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ క్యాబినెట్ కూర్పుకు ముందు బొత్సకు సైతం సెకండ్ ఛాన్స్ లేదనే ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆయన్ను రాజ్యసభకు పంపించి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం పెడతారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించిన విధంగా సీనియారిటీ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. ఆ కోటాలో బొత్సకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు జగన్. ఆయనకు ఛాన్స్ ఇవ్వడమే కాదు, తాజాగా క్యాబినెట్లో ఆయన వర్గానికి పెద్దపీట వేశారు. బొత్సకు అత్యంత సన్నిహితంగా ఉండే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పీడిక రాజనందుర, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనితలకు మంత్రి పదవులు దక్కడం ద్వారా సామాజిక సమీకరణాలే కారణమని చెబుతున్నా బొత్స టీంకు ప్రయారిటీ తగ్గిందనే చర్చ పార్టీలో కొనసాగుతోంది.